हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादो का चिन्ना रिक्वेस्ट, एवरैते मन चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स फ्रेंड्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि। फ्रेंड्स एदैते कुवैट लो एदैते गुरुवारं ई रोजु कैबिनेट समावेशं अयिते जरगनुंदि। फ्रेंड्स अयिते कोंदरु मंत्रुलु पूर्ति स्थायि लाक्डौन नु समर्थिस्तू कैबिनेट लो प्रतिपादन अयिते पेट्टडं जरिगिंदि। फ्रेंड्स अयिते कुवैट नेशनल डे संदर्भंगा यह फिब्रवरी 25-26 नेशनल डे संदर्भंग मुंदु जाग्रत मुंदु रोजु नुंचे पूर्ति स्थायी लाक्डौन पेट्टे अवकाशालु उन्नायनी, अदे विधंगा ई रोजु जरगबोये कैबिनेट समावेशंलो दीनिपै चर्चिंची तुदि निर्णयं अयिते जरुगुकोवडं जरुगुतुंदि। फ्रेंड्स अयिते పెరుగుతున్న కరోనా కారణం వల్ల ఈ యొక్క నేషనల్ డే సెలవుల వల్ల అయితే జనాలు ఎక్కువగా గుంపులుగా పెరగవచ్చని ముందుగానే వీళ్ళు లాక్డౌన్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే ఈరోజు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో అయితే వీళ్ళు తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదైతే కువైట్లో ఐదుగురు అయితే నకిలీ ఇంజనీర్ సర్టిఫికెట్లతో పట్టుబడ్డారు. ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇండియాకు చెందిన వారని, ఇందులో ఒక ముగ్గురు వ్యక్తులైతే కువైట్ విడిచి వెళ్ళిపోయారని, అదేవిధంగా ఇద్దరినైతే విచారిస్తున్నామని ఈ యొక్క కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫైజల్ అల్ ఆతిల్ గారైతే తెలపడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదైతే కువైట్లో పార్కులు సముద్ర తీరాలకు వెళ్ళే వాళ్ళకైతే వెళ్ళడానికైతే నిషేధించబడ్డాయి. ఫ్రెండ్స్ ఎవరైతే పార్కులలో ఈ యొక్క సముద్ర బీచ్లో అయితే వెళ్ళడానికైతే కువైట్ ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా కనిపించినట్లయితే వీళ్లకు ఫైన్ కూడా విధిస్తామని తెలపడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదైతే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీల నుండి అయితే 433 ప్రవాసులనైతే ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదైతే ఇండియా నుంచి కువైట్కు రావాలనుకునే వాళ్ళు ముందు జాగ్రత్తగా అయితే హోటల్స్ అయితే బుక్ చేసుకోవడం జరగాలి. ఫ్రెండ్స్ ఎవరైతే ఇండియా నుంచి కువైట్కు రావాలనుకునే వాళ్ళు టికెట్తో సహా ఈ కువైట్లో హోటల్ని కూడా క్వారంటైన్ కొరకు 7 రోజుల క్వారంటైన్ కొరకు తప్పనిసరిగా హోటల్ బుకింగ్ అయితే చేసుకోవాలని ఈ యొక్క కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కువైట్ ఏవియేషన్ వాళ్ళైతే తెలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చే వాళ్ళు ముందు జాగ్రత్తగా హోటల్స్ అయితే బుక్ చేయించుకోవాలని తెలపడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే ఈ యొక్క 35 కంట్రీల బ్యాన్ కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఈరోజు తెలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనిపై ఒక తుది నిర్ణయం అయితే వీళ్ళు తీసుకొని ఉన్నారు. యథావిధిగా వీళ్ళు ఫ్లైట్స్ అయితే ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఈరోజు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వీళ్ళైతే ఒక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఏదైనా పూర్తి స్థాయి అప్డేట్ వచ్చినట్లయితే నేను వెంటనే మీకు అప్డేట్ చేయనున్నాను. ఫ్రెండ్స్ ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్.